ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసేవారికి జీవో 2430 వల్ల ఇబ్బంది అని మరోసారి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండానే ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోవాలని సీఎం జగన్ ప్రశ్నించారు. జీవో నెంబర్ 2430 అసెంబ్లీలో ప్రతిపక్షం ఆందోళన చేయడంతో సీఎం జగన్ జీవోను చదివి దాని సారాంశాన్ని వివరించారు. జీవోను అర్థం చేసుకోలేకనే ప్రతిపక్ష నేతలు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పులు రాసినా అవతల వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా తప్పులు చూపించినా టీవీలలో చూపించినా జరగంది జరిగినట్టుగా చూపించినా జరగంది జరిగినట్టుగా రాసినా గవర్నమెంట్ అధికారులు డిపార్ట్మెంట్లు సెక్రటరీలు ఆ చెడ్డ పేరు తీసుకొని గముగా ఉండాల్సిందేనా అధ్యక్ష? నేను అవసరమైతే కేసులు కూడా డిఫేమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయచ్చు. దిస్ ఇస్ ఆల్ వాట్ దిస్ జీవో స్పీక్స్ అబౌట్. దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఒక్క ఇంగ్లీష్ రాకపోతేనో ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ ఐ మీన్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనే ఈ వ్యక్తికి అసలు ఈ వ్యక్తి కనీసం ఇంకిత జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు అధ్యక్ష.